హైదరాబాద్ ప్రజలందరికీ నమస్కారం. ప్రభుత్వ ఆదేశాల మేరకు స్వచ్ఛత హీ సేవ అనే కార్యక్రమంతో సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2 వరకు వివిధ ప్రాంతాల్లో వివిధ అంశాలపైన ప్రజలకి స్వచ్ఛతపై అవగాహన కల్పించడానికి డిఫరెంట్ కార్యక్రమాలు నిర్వహిస్తుంది నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్. అందులో భాగంగా ముఖ్యంగా ఏంటంటే ప్రజలకి ఈ చెత్త డిస్పోజల్ మీద అవగాహన కల్పించడానికి మనము ఈరోజు ఇక్కడ ఈ డివిజన్లో శానిటేషన్ వర్కర్స్ తోటి ప్రజాప్రతినిధులతోటి ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ఈ ర్యాలీది కానీ ఈ కార్యక్రమాన్ని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలెవరు కూడా తన ఇంట్లో జనరేట్ అయిన చెత్తను రోడ్లపైన వేయకుండా తడి పొడిగా వేరు చేసి మున్సిపల్ వాహనాలకు మాత్రమే ఇస్తే మన నిజామాబాద్ నగరం పరిశుభ్రంగా ఉంటుంది. ఈ రోజు నుండి ప్లాస్టిక్ ఒకటి నివారించి ప్లస్ మన ఇంట్లో చెత్త ఏదైతే జనరేట్ అవుతుందో దాన్ని తడి పొడిగా వేరు చేసి మున్సిపల్ వాహనాలకు ఇస్తే మన పరిసరాలు అనేవి పరిశుభ్రంగా ఉంటాయి. మన పరిసరాలు పరిశుభ్రంగా ఉన్నప్పుడు మనం ఏ రోగాల బారిన పడకుండా ఉంటాం. కాబట్టి ప్రజలందరూ ఈ గ్రహించి ఇంటి పరిస్థితుల్లో వారి ఇళ్లల్లో కానీ వారి వ్యాపార సముదాయాల్లో కానీ ఉన్న చెత్త మనము మున్సిపల్ వాహనాలకు ఇచ్చి నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేటట్టు చూసుకోవాలి. దీని గురించి ఏంటంటే ప్రజలకి కాస్త అవగాహన కల్పించడానికి ప్రతి షాప్ దగ్గర ప్రజలకు గులాబీ పువ్వు అందించి వీళ్ళు మీరు ఖచ్చితంగా మున్సిపల్ వాహనాలకు మాత్రమే చెత్త ఇవ్వాలంటని చెప్పడం జరిగింది ఈ సందర్భంగా. థ్యాంక్ యూ.